వెల్కమ్ టు ఐబిఆర్ నౌ, దిస్ ఇస్ కృష్ణ. 72వ కార్యక్రమానికి స్వాగతం. ఈ 72 సంవత్సరాల కాల గమనంలో భారతదేశంలో పల్లెలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అంకుశపూర్ గ్రామ సర్పంచి పినికేసి శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నాం. ఈ యొక్క గ్రామం ఒక విశిష్టత, గ్రామంకు ఉన్నటువంటి విస్తీర్ణం, గ్రామంలో ఉన్నటువంటి అసౌకర్యాల గురించి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ సార్ ముందుగా 4-5 నెలలు అవుతుంది మీరు సార్ మీరు కొంత అనుభవం వచ్చింది కూడా. ఈ అనుభవ క్రమంలో మీరు ఏదో కొంత చేద్దామని ఈ గ్రామానికి ఎంతో కొంత మీ వంతు ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో వచ్చారు. అసలు సర్పంచ్ ఫీలింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? బాగానే ఉంది సార్. సో మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబ నేపథ్యం బాగున్నా సార్. అంటే మీది ఉమ్మడి కుటుంబమా? అంటే మీది ఉమ్మడి కుటుంబంతో పాటు మీ సంపన్న కుటుంబం అనుకోవచ్చా? సంపన్న కుటుంబం అది. సో మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? దాదాపు సిద్దిపేట మాది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నేను ఎంట్రన్స్ అంటే బోర్వెల్ ఫీల్డ్, దాదాపు 10th అయిపోగానే సిద్దిపేటకి ఎంటర్ అయినా బోర్వెల్ ఫీల్డు. దాని తర్వాత మామూలుగా బోర్వెల్ తర్వాత ఒక 16 ఇయర్స్ బోర్వెల్ ఫీల్డు, దాని తర్వాత ఒక 3-4 ఇయర్స్ హార్వెస్ట్ ఒక 1 ఇయరు, దాని తర్వాత 5 ఇయర్స్ డైరీ ఫీల్డ్. డైరీ అంటే దాదాపు నంగనూరు మండల్లో కాకుండా నంగనూరు మండలనే మన పెద్ద డైరీ. అంటే డైరీ అంటే పాలదేనా? మిల్క్ డైరీ. దాదాపు ఒక 500 లీటర్స్ వరకు, ఒక 70-60 ఎనిమల్స్ వరకు మెయింటైన్ చేసినాం. డైరీ కూడా హెవీగా దాదాపు ఒక 5-6 డిస్ట్రిక్ట్లో కూడా విజిట్ అయ్యేటట్టుగా మంచి హై లెవెల్గా. అంటే పేరు దాంది? మామూలు సార్, నేమ్ ఏం లేదు. మామూలుగా విలేజ్ కాబట్టి దానికి నేమ్ ఏం పెట్టలేదు. అంటే గ్రామీణ ప్రాంతంలో అంటే ఏది ఎక్కువ శాతం పాలు సేకరించి? అట్లేం లేదు సార్, మేము ఎనిమల్స్ డైరీ ఫామ్. మీరే ఫామ్ పెట్టారు ఒకటి? మీరు మీ ఫామ్ అంటే మీ బర్రెల ద్వారానే ఉత్పత్తి అయ్యి వేరే గ్రామానికి కూడా పోయేదా, లేకపోతే ఒక ఫస్ట్ ఏంది కదంటే ఇక్కడ కరీనార్ డైరీ పంపినాం, దాని తర్వాత ప్రియా డైరీ పంపినాం. అట్లా డైరీ డైలీ 2-5 లీటర్స్ వరకు పంపినాం లాస్ట్. చాలా మరి 500 అంటే ఎనిమల్స్ ఎక్కువ ఉంటాయి మరి. 70 ఎనిమల్స్, ఒక ఎనిమల్ కూడా దాదాపు 80-90 థౌసండ్ పెట్టింది ఎనిమల్ పర్చేజ్ చేసినాం అప్పుడు. ఆ టైంలో మామూలు కాదు అది. ఒకటి కూడా దాదాపు లాస్ట్ ఎనిమల్ అంటే 35 లీటర్స్ వరకు కూడా తీసినాం. 3 టైమ్స్ మిల్క్ తీసేది. 3 టైమ్స్ తీసేదా? 3 టైమ్స్ తీసేది పర్ డే. మామూలుగా ఏంటంటే జనరల్గా 2 టైమ్స్ ఇస్తాయి, కాకపోతే ఎక్కువ మిల్క్ ఇల్లింగ్ వల్ల ఏమవుతుంది అంటే 3 టైమ్స్ చేయకపోతే దానికి ఫీవర్ ఎక్కువ కంట్రోల్ లేకుండా ఎక్కువ ఇదైతుంది, కాబట్టి 3 టైమ్స్ తీసేది. ఆ మిల్క్ అనేది ఎక్కువ ఇదైనప్పుడు కాల్షియం మీద ఎఫెక్ట్ పడి ఎనిమల్కే దానికి, అంటే ఆ ఎనిమల్స్ కూడా ఆ విధంగానే ఫుడ్ కూడా ఇచ్చేది కావచ్చు. అంటే దానికి ఏమేమి ఆహారం కావాలి? ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్ల దానికి ఎట్లా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువ కేర్ తీసుకునేది. అట్లా అయితేనే అంత ఎక్కువ ఇస్తాయి. అట్లా 3 పూటలు కూడా ఇవ్వగలవు, కూడా ఇవ్వడానికి ఛాయిస్ ఉండే. ప్లస్ ఇంకోటి ఎందుకంటే వాటికి మ్యాట్లు కానీ మనం ఇంట్లో మనుషులకు ఏ రకంగా పరుపులు ఉంటాయో అదే వెదర్లా మ్యాట్, ఒక్కొక్క ఎనిమల్కు 5,500 పెట్టి మ్యాట్ పర్చేజ్ చేసి అయింది. ఈ సరౌండింగ్ ఏరియాలు కూడా మేము మ్యాట్లు ఇవ్వలేదు వాస్తవానికి. దానికి కొంత రొచ్చు ఉంటుంది కదా, అది ఏ విధంగా దాన్ని పరిష్కరించేది, అంటే ఏది క్లీన్ చేసేది? కొంతమంది సంబంధించిన ఒక హౌస్ కట్టినాం, ఆ హౌస్లో మొత్తం రొచ్చు వెళ్ళిపోయేది. దాని ద్వారా ఏంటంటే మోటార్ పెట్టి పంపింగ్ చేసి అదే ఫాడర్కి మేము పంపించేసేది అనమాట. ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ కాకుండా ఇదే మలమూత్రాలు పిండ కానీ మూత్ర యూరిన్స్ అయితే ఉన్నాయో ఒక పంప్ హౌస్ కట్టినాం. ఆ హౌస్లోకి వెళ్ళిందంటే ఒకటి ఇన్వెల్ మోటార్ వేసినాం, పెద్ద మోటార్ అన్నట్టు. ఆ పెద్ద మోటార్ ద్వారా ఏంటంటే ఆ ఫాడర్కే డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసేది అనమాట వాటర్ మొత్తం. డైలీ ఒక దాదాపు ఒక 10 మీటర్ 20 మీటర్ డైలీ పోయిందంటే ఆ విధంగా చేసినామంటే ఒక 3-4 నెలల కూడా దానికి యూరియా పెస్టిసైడ్ అనేది ఏది అవసరం లేకుండా పెరిగేది. ఎందుకంటే మీరు భూమికి ఎరువు వేస్తున్నారు కదా, ఇంకా పెద్ద ఎరువు అన్నట్టు. ఇది ఏంటంటే ఒక 1 ఇయర్ వరకు కూడా ఆ ఫాడర్ అనేది ఈ పెస్టిసైడ్ వేసిన దానికనే డెవలప్మెంట్ వచ్చేది. దాదాపు 35-40 డేస్లో క్రాప్ వచ్చే క్రాప్ 25 డేస్లోనే వచ్చేసేది, అట్లా వచ్చేసేది అనమాట. ఇది చాలా మరి పెద్ద రిస్క్తో కూడుకున్న పని ఇది. సార్ ఇప్పుడు ఏంటంటే నేను సిద్దిపేటలో ఉండేటోని అప్పుడు కూడా 4K సిద్దిపేటకి వెళ్ళేటోని, ఇక్కడ వచ్చి వర్కర్ని లేపెట్టుని దాదాపు 10-12 మంది వర్కర్ కూడా ఉపాధి కలిగేది అట్లా అన్నట్టు. ఈ కోణంలో చూసుకుంటే వ్యవసాయానికి అనుబంధంగానే ఎక్కువ ఉన్నట్టున్నది. వ్యవసాయం అనేది యాక్చువల్గా ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబమే, మిడిల్ కుటుంబమే, మా పెద్ద కుటుంబం చిన్న కుటుంబమే. అవసరం చెప్పాలంటే మాది ఎందుకంటే నేను కొంచెం డెవలప్ అయిన తర్వాత బోర్ వేయడం కానీ బోర్వెల్ ఫీల్డ్కి వచ్చినా కాబట్టి బోర్ వేయడం అగ్రికల్చర్ ఏది అంటే స్టెప్ బై స్టెప్. ఒకటి ఏంటంటే అంతకుముందు బోర్వెల్ ఫీల్డు, దాని తర్వాత హార్వెస్టర్స్ తీసుకుని నడపడం కానీ దాంతో వచ్చేసి ఇక్కడ పందిల కాడ ఒక సంపత్రావు అని డైరీ ఫామ్ ఉండే స్టార్టింగ్ అన్నట్టు 2010-09 ఎగ్జామ్. ఆ టైంలో అక్కడికి పోయి విజిట్ అయ్యి ఒక సంక్రాంతి ఫెస్టివల్ నాడు
అక్కడ పోయి విజిట్ చేసి ఏదో బాగుంది మనతో ఎందుకు అన్న ఉద్దేశంతో చేసినాం. బాగానే ఉంది. మళ్ళీ అక్కడ వచ్చే క్రాప్స్ కూడా ఏంటి అంటే 9 మంత్స్కే కంచి రకంగా పెంచినాం అన్నట్టు. 9 మంత్స్ 10 మంత్స్ కంటే చాలా రేర్ అది. అది 20 మంత్స్ నాడు ఆల్రెడీ డెలివరీ అట్లాంటి సిచ్యువేషన్లో పెంచడం బాగానే ఉండే. కాకపోతే తర్వాత తర్వాత ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత మాకు బ్యాంక్ వాళ్ళు కూడా బాగా సహకరించారు. దానికి సంబంధించిన లోన్ కూడా ఇచ్చారు. దాని తర్వాత ఎన్ని అంటే దురదృష్టకాలం అని మిల్క్ బాగా పెరిగిపోయి అప్పుడు వయసు పీరియడ్లో ఈ ఎనిమల్స్ లోన్స్ అనేది బాగా ఇవ్వడం వల్ల ఏమైందంటే మిల్క్ పెరిగిపోయింది. మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం లేకుండా ఏవిగా అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ వచ్చే వరకు ఏమైందంటే రేట్ ఎగ్దం తగ్గిపోయింది. కొనలేని పరిస్థితి అయిపోయినాయి డైరీలు. ఆ కార్యక్రమంలో ఏంది కదా అంటే మిల్క్ పంపినా కానీ రేటు ఫీడ్ రేట్ పెరిగిపోయింది, మిల్క్ రేట్ డౌన్ అయింది. ఎనిమల్స్ కూడా 70, 80, 90,000 పెట్టి తెచ్చినాము ఎనిమల్. లాస్ట్కు 10,000 కూడా కొనలేని పరిస్థితి అయిపోయింది. ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్లో ఇక ఏం చేయలేని పరిస్థితి. అప్పటికే స్టార్టింగ్లో ఎందుకంటే షెడ్యూ లేకుండా మెయింటైన్ చేసినాం. లాస్ట్ షెడ్యూ అన్నీ అఫీషియల్గా అయినాక మిల్క్ రేట్ డౌన్ అవడం వల్ల ఏం చేయలేని పరిస్థితి. గడ్డి కూడా లాస్ట్ ఎయిట్ చేయలేదు కదంటే బఫెలోస్ కూడా తెచ్చినాం మేము. ఎందుకంటే ఇట్లా ఈ ఎనిమల్స్ కౌస్ వల్ల మిల్క్ రేట్ డౌన్ ఉంటుంది, దీన్ని పర్చేజ్ చేయలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో బఫెలో చేసినాం. బఫెలో డైరెక్ట్ సిద్దిపేటలో కూడా ఒక 5-6 కౌంటర్లు పెట్టినాం మిల్క్ కౌంటర్ డైరెక్ట్. అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తే రేట్ వర్కౌట్ అవుతుంది. అట్లా పెడితే కూడా అట్లా కూడా ఎందుకంటే ఈ ప్యాకెట్కి అనేది కల్తీకి అలవాటు పడి ఒరిజినల్ పాలను వాళ్ళకి అలవాటు లేకుండా అయిపోయింది. వాస్తవానికి అంటే వాళ్ళు తప్పు కాదు, వాళ్ళకు ఒరిజినల్ రుచి అనేది పోయింది. డౌన్ అయిపోవడం వల్ల మనం మ్యాక్సిమం ప్రయత్నం చేసినాం. లాస్ట్కు ఒక కౌంటర్ సక్సెస్ చేసినాం. ఒక కౌంటర్ సక్సెస్ చేసి దానితోటి మిల్క్ కౌంటర్ పెట్టినాం. ఒరిజినల్గా వాస్తవానికి సిద్దిపేట అని కానీ ఒక 170, 180 ఇళ్ళకు కూడా డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసినాం పిల్లలు పెట్టి. అట్లా చేసినా కానీ ఏంటంటే వాళ్ళకు ఎంతసేపు ఈ తెల్లగా నురుగ్గన వాడే పాలకు అలవాటు పడ్డారు కాబట్టి ఇవి ఏంటంటే మనకి కొంచెం లేట్ అయినా పలుకుతాయి ప్యూర్ మిల్క్. మళ్ళీ కొంచెం వాళ్ళు తోడేయడం వల్ల కొంచెం ఏం మిస్టేక్ అయినా పుల్లకు వస్తుంది పెరుగు. దాంతో ఏంటంటే న్యాచురల్ అనేది మర్చిపోయి ఈ ఒరిజినాలిటీని గుర్తుపట్టలేకపోయారు. మేము మ్యాక్సిమం ట్రై చేసినాం. దానివల్ల దాంతో పాటు కర్రీ పాయింట్ హోటల్ ఫీల్డ్కి వచ్చినాం. అన్ఎక్స్పెక్టెడ్ మిల్క్ పాయింటే అన్ఎక్స్పెక్టెడ్, వాస్తవం మా ఫీల్డ్ కాదు. దాంతో ఏంటంటే కర్రీ పాయింట్కి వచ్చినాం. కర్రీ పాయింట్ తోటి మెస్గా సెట్ చేసినాము. ఇప్పుడు సిద్దిపేటలో మెస్ కూడా ఒక నేమ్ గుడ్డేమ్ ఉంటుంది మనది కూడా. ఎందుకంటే మనకు వచ్చే మీరు ఏం పేరు పెట్టారు? వారి రెడ్డి మెస్. రెడ్డి మెస్ హైదరాబాద్ రోడ్లో ఉంటుంది, ఎల్ఐసి ఆపోజిట్లో. నెక్స్ట్ మెస్ కూడా మంచి సక్సెస్ చేసినాం వాస్తవానికి. అంటే అది ఇప్పుడు మీదే ఓనది? మాదే మెస్. దాదాపు ఒక 20 మెంబర్స్ వరకు అందులో కూడా వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. దాంతో ఏంటంటే మనకు వచ్చే మిల్క్ కూడా బఫెలో మిల్క్ కూడా 2 ఇయర్స్ వరకు అదే హోటల్కి డైరెక్ట్ చేసి ప్రయత్నం చేసినాం. లాస్ట్ ఎయిట్ జీలో ఏంటంటే 2-3 ఇయర్స్ బ్యాక్ మ్యాక్సిమం ప్రయత్నం చేసినాం కానీ వర్షాలు చాలా లేట్ వచ్చినాయి అనమాట. జస్ట్ బఫెలో పర్చేజ్ చేసిన ఒక 15-20 రోజులకు వర్షాలు వచ్చినాయి. గడ్డి ఆ టైంలో ఎందుకంటే ఎడ్జిలో ఎక్కడ కొనుక్కోదామన్నా కానీ గడ్డి దొరకలేని పరిస్థితిలో ఇక తప్పలేదు అన్నట్టు. వీటిని అనవసరంగా మనం చూసుకుంటా ఇది అయితే కాదని దాదాపు ఒక 12-13 లక్షల బలన 6 లక్షలకే బీబీ నగర్ అని నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళకు బతిలాడి అమ్మడం జరిగింది. అక్కడికి డైరీ ఫామ్ క్లోజ్ చేసినాం. తర్వాత హోటల్ ఫీల్డ్ అనేది మళ్ళీ వేరే కూడా న్యాచురల్ మిల్కే తెచ్చుకుంటూ హోటల్ ఫీల్డ్ నడుపుతున్నాం. ఇప్పుడు ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ ఉన్నది. మన సర్పంచ్ వచ్చే వరకు మాత్రం హోటల్ ఫీల్డ్ కూడా ఏంటంటే దాదాపు 3 ఇయర్స్ బ్యాకే హోటల్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఏకక్రియంగా హోటల్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనా అక్కడ కూడా ఏంటంటే మామూలుగా మనతోటి సాధ్యమైనంత వరకు వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఆ హోటల్ యూనియన్కి సంబంధించింది కూడా దాదాపు ఒక 7.5 లక్షల వరకు జమ చేసి ఒక ప్లాట్ కొనడం జరిగింది హోటల్ యూనియన్కు. దానికి కూడా ఏంటంటే ఒక బిల్డింగ్ కానీ సాంక్షన్ చెబుదాం మన హరీష్. మీకు కావాల్సిన రైట్స్ ఏంది అసలు? అంటే దేని నిమిత్తం ఈ యూనియన్ అవసరము? మీకున్న అంటే ఒకవేళ మీ ఓటర్స్కి ఏమైనా రైడింగ్ వస్తున్నారా లేదంటే ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఏంటంటే ఒక యూనియన్ అనేది ఉండాలని నేను హోటల్ ఫీల్డ్ అయిన వరకే ఎందుకంటే వర్కర్ల విషయంలో కానీ కొన్ని ఆఫీసర్ల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి దానికి ఒక యూనియన్ ఉండి ఒక ప్రెసిడెంట్ ఉంటే దానికి రెస్పాన్సిబిలిటీ పోలీసు వాళ్ళు కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది కదా. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఇక మన హోటల్లో కూడా ఏదో చిన్న చిన్న తప్పులో లేకపోతే ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంటుంది లేదు అంటే ప్రజలు కూడా ఇప్పుడు తిని కూడా డబ్బులు పెడదామనో ఏదో రకంగా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు దాటుకుండా ఒక పర్సన్ అనేది ఉండాలి, పెద్ద మనిషి అనేది ఉండాలంటే దానికి ఒక యూనియన్ అవన్నీ ఉండాలనే కార్యక్రమంలో ప్రెసిడెంట్ అంతవరకు ఉన్నాడు. నేను పోయినాక కూడా ఎందుకంటే ఒక హోటల్ పెట్టిన 2-3 నెలలకే ఏకక్రయంగా ఎన్నుకోవడం జరిగింది. దాంతో 3 సంవత్సరం గడిచిపోతుంది దాదాపు. సో ఇంకొకటి ఈ హోటల్స్లో కొంత లాస్ కానీ కొంత లాభం, సరే లాభం అంటే తర్వాత సరి కానీ సో ఎక్కువ శాతం అంటే ఎంతమంది వస్తారో తెలియదు, ఒక్కటి అంచనకు వేరుంటుంది, దాంతోపాటు క్వాలిటీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మ్యాక్సిమం అయితే మాది సార్ అసలు వాస్తవానికి మా హోటల్లో తయారు చేసే ఫుడ్ మాత్రం ఇంట్లో కూడా చేయలేరు. వాడే పౌడర్స్ కానీ
తెచ్చే వెజిటేబుల్స్ కానీ మ్యాక్సిమం 100% అక్కడ కాంప్రమైజ్ కాను. అసలు వాస్తవానికి ఎందుకంటే నేను చాలా బెనిఫిట్ తక్కువలో ఉన్నా, వేరే హోటల్ చూసుకు నాకు చూసుకుంటే బెనిఫిట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ పౌడర్స్ కూడా మేము అన్ని గ్రైండింగ్ చేపిస్తాం. గ్రైండింగ్ చేపించకుండా ఎక్స్పెండిచర్ ఎక్కువైతుంది, వర్కర్ కూడా ఎక్కువైతున్నారు. అయినా పర్లేదు కానీ కాంప్రమైజ్ లేదు. హంసావారి రెడ్డి మెస్ అంటే దాదాపు రుచి మంచిగా ఉంటుంది. కాకపోతే ఎందుకంటే ఇంకొకటి ఆ రైస్లో ఏదో కొంత ఏది సున్నం అని లేదో ఇంకోది అంటే ఇంకో అంటే రకరకాల అంటే దాన్ని ఒక పేరు లేదు మరి ఏది రకరకాలు చల్లుతారు. కొద్ది తినడంతోనే ఎక్కువైతుంది, అన్డైజెస్ట్ అవుతుంది. అంటే ఇది 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 ఎంతవరకు అంటే ఇది పాటిస్తే అసలు ఆరోగ్యానికి ఏమైనా హానికరం ఉంటుందా, లేదంటే అసలు ఈ దీని యొక్క లోతు ఎవరికి తెలియదు? సో మీరేమన్నా అయితే ఏం లేదు సార్, అది ఇప్పుడు రైస్ లేదు కలుపుతారు అనేది అది ఎప్పుడో జరిగిందో జరగదో నాకు తెలియదు. నేను ఫీల్డ్ రాకుండా వాస్తవానికి నేను ఫీల్డ్కి వచ్చిన తర్వాత మాత్రం వాస్తవానికి ఎందుకంటే నాకు అవగాహన ఉన్నంతవరకు స్ట్రీమ్ రైస్ అనేది కొంచెం యూజ్ చేసినట్టుంటే దానివల్ల కొంచెం తొందరగా కొంచెం తినగానే కడుపు అనేది నిండుతుంది. సో అంటే మీరేమన్నా ఇప్పుడు రారైస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే స్ట్రీమ్కు రాకు అంటే ఏది చాలా తేడా ఉంటుంది కదా. అయితే నేను దాదాపు నా హోటల్ స్టార్ట్ అయిన అన్ఎక్స్పెక్టెడ్గా మిల్లు వాళ్ళకి ఇట్లా మోసం చేస్తే చెప్పలేం కానీ రా రైస్ వాడడానికి 100% ప్రయత్నిస్తాను. రా రైస్నే ఒకవేళ మిస్టేక్ అయినా కానీ ఇమీడియట్లీ నేను టన్ను ఉంటానే చెప్పిస్తాను, ఆ టన్ను రిటర్న్ చేస్తాను. రైస్ దగ్గర ఒక రెండు బ్యాగులు ఉండేటంటే డిఫరెంట్ వస్తే రిటర్న్ చేస్తాను. అట్లా అన్నట్టు అలాంటిది ఎక్కడ కూడా లేదు హోటల్స్ కూడా వాస్తవానికి. ఎందుకంటే ఈ పరిస్థితిలో మాత్రం హోటల్స్ పెద్ద డెవలపింగ్ లేదు, మా సిద్దిపేట బెనిఫిట్లు కూడా లేదు. ఎందుకంటే ఇంకోటి సార్ హోటల్ కన్నా ఇంకా అంటే ఇంకోటి ఇది ఇందులో వాడేటువంటి ఆయిల్ ఫామ్ ఆయిల్ వాడతారంటారు, ఇది నిజమేనా? లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే ఏదో చిన్న హోటల్లో తెలియనులా కానీ అన్ని దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు సార్ వాసన. ఫామ్ ఆయిల్కి దీనికి ఫామ్ ఆయిల్కి దాని దీనికి 10 రూపాయలు తేడా ఉంది, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. మరి కరెక్ట్ తెలిసిన ఓనర్ ఎవరైనా కానీ దాని మీద మాత్రం ఇది కాదు కదా సార్, అది వాళ్ళకి ఏంది కదంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉండి మరి ఎక్కువ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నా నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కనుక హోటల్ నడుదాం చాలా రోజులు దీని ఫీల్డ్ జనాలకు మంచిది ఇవ్వాలనుకుంటే వాళ్ళు అయితే అట్లా చేయరు. తమకు తెలియక ఒకవేళ ఏదంటే చిన్న చిన్న హోటల్లో లేదండి తెలియక లేదంటే ఎక్కువ దాన్ని ఏమంటారు ఎక్కువ 10 రూపాయలు కొంత లక్ష దమ్ అయితే అయినట్టు తప్పితే సాధ్యమైనంత వరకు జనాలకు మంచి ఫుడ్ పెడదామనుకున్న హోటల్ పెట్టిన వాళ్ళు మాత్రం ఆ పని చేయరు. సార్ ఇప్పుడు మన గ్రామానికి వద్దాం. ఇప్పుడు సో మన గ్రామానికి కావాల్సిన ఏది డెవలప్మెంట్లో సీసీ రోడ్స్ ఎంత మేరకు ఉన్నాయి, ఇంకెంత మేరకు కావాల్సిన అవసరం ఉంది? యాక్చువల్గా సార్ నేను వచ్చిన కొత్తలనే మాకు సర్పంచ్లు ట్రైనింగ్ ఇచ్చారు సార్. ట్రైనింగ్లు ఇచ్చినప్పుడు ఏమన్నారంటే అసలు ఒక 2-3 ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పిన అన్నట్టు సీసీ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ వర్షాకాలం వర్షం కొట్టినప్పుడు నీళ్ళు ఇక్కడానికి ఛాయిస్ లేదు. ఈ ఎండ కొట్టినప్పుడు సీసీ రోడ్ మీద నడుస్తుంది అంటే అడుగు పెట్టగానే కాలుతుంది. సీసీ రోడ్ అని లేకపోతేనే అనేది మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలంటే మన రాష్ట్రంలో లేనిది డిఫరెంట్ చేయాలి, తప్పితే మనం అన్ని సీసీ రోడ్ మోరీల అనేది పోవడం అనేది నాకు నా ఉద్దేశం కాదు సార్. అది సీసీ రోడ్ ఉన్నది సరిపోతాయి, లేని వాటి కూడా ఎట్లా మట్టితో క్లియర్ చేసుకుందాం అనేది నా ఆలోచన సార్. మరి ఒకవేళ ఇప్పుడు ఏమన్నా బురద కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇది వర్షాకాలంలో సార్, దానికి బదులుగా ఇంకేమైనా ఉంటే బాగుంటుందా, లేదంటే ఈ ఉన్న రోడ్ను ఎత్తుగా మురం మోయించి ఎక్కడ నీళ్లు ఉండకుండా చేపిస్తే బాగుంటుందా? అయితే సార్ నేను రావడంతో దాదాపు ప్లాన్ చేసినాం సార్. మాకు డ్రైనేజ్ ఉంది సార్ వాసానికి. ఆ డ్రైనేజ్ ఏంటంటే నేను వచ్చేవరకు కూరకపోయింది దాదాపు ఒక 80-90 వేల కాస్ట్ వరకు అయింది డ్రైనేజ్ క్లీన్ చేయడం వరకే. ఓన్లీ 15 డేస్ లాగా డ్రైనేజ్ క్లీన్ చేయడానికి 90,000 అయింది. అంటే ఇది ఒక సంవత్సరం కూడింది అనుకుంటే ఈ 90,000 వేస్ట్ అవుతున్నాయి. ప్లస్ ఏంటంటే డ్రైనేజ్ వల్ల బాగా దోమలు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో మా విలేజ్లో డ్రైనేజ్ అనేది 95% లేకుండా చేసినాం. ఇంకా 5% కూడా డ్రైనేజ్ తీసేసినాం. ఏది ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత ఇచ్చారా? ప్రతి ఇంటికి ఇంకుడు గుంతకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకుడు గుంత వాడుతారు. విలేజ్ టోటల్ వచ్చేసి అయితే 1-2 ఇంకుడు గుంత లేవు. వాళ్ళు కూడా ఎందుకంటే చేసుకోవడానికి రెడీ ఉన్నారు. వాళ్ళ వాటర్ కూడా మేము చెప్తున్నాము. ఈ 95 ఇప్పుడు 100%లో 98% సక్సెస్ అయినట్టు సక్సెస్ అయినట్టే మొన్నటి వరకు కూడా ఎందుకంటే దోమలు వర్షం పడే వరకు కూడా 80% దోమలు లేవు. వర్షం పడడం కొంచెం ఎక్కువైంది. దానికి కూడా ఎందుకంటే కొంచెం మొన్న నేను ఎంటర్ అవడంతోటే మహిళా సంఘాలతో మీట్ అవుతున్నాం. మా వార్డు మెంబర్తో మీట్ అవ్వకుంటూ మనం ఏం చేద్దాం, ఎట్లయితే దోమలు ఉండొద్దు పర్ఫెక్ట్ అని అంటే దాంతోపాటు ఆరోగ్య శాఖ వల్ల ఏమైనా సహకారం తీసుకుంటుంటా? ఆరోగ్య వల్ల సహకారం కూడా తీసుకుంటాం. వాళ్ళు కూడా మామూలు వచ్చి అవగాహన కల్పించడానికి 2-3 టైమ్స్ వాళ్ళు కూడా వచ్చాడు ఈ 5-6 నెలల్లో. ఇంకొకటి ఏంటంటే మనం రావడమే ఎంటర్ అవడం మహిళా సంఘాలు కానీ వార్డు మెంబర్ సపోర్ట్ తీసుకున్నాం. ప్రజల సపోర్టే నేను రాజకీయానికి రావడం లీడర్ సపోర్ట్తో రాలేదు వాస్తవానికి. 100% డైరెక్ట్ అటాక్ టు జన ప్రజలు ప్రజల వాళ్ళతో మమేకమయ్యే వచ్చారు. నాకు లీడర్ అయిన వాళ్ళు ఇవ్వలేరు, నేను వచ్చేసరికి నాకు సపోర్ట్ వాస్తవానికి 100% ప్రజల సపోర్టే. ఇంకొకటి నేను విలేజ్కి వచ్చేనాటికి 75% జనాలు నాకు తెలియరు.
నేను ఇంత ఊరు మీదైనప్పటికీ, ఎందుకంటే ఇక్కడ మీరు ఉండరు కదా, నేను ఇక్కడ ఉండకుండా ఊరేకి వస్తుంది కానీ ఏమున్నా మామూలుగా బయటకు వచ్చి మీకు ఎంత ఎంత మేరకు అయితే పని ఉండదు, ఎవరైతే కలవాలను కావాలని కలిసి వెళ్ళిపోయేది వెళ్ళిపోయేది విలేజ్కి వస్తుంటే కంపల్సరీ ఇదే అయితే డైరీ ఫామ్ కూడా మెయింటైన్ చేసిన వాళ్ళు అగ్రికల్చర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కానీ ఎందుకంటే మనకు అవసరం ఉన్న అక్కడికి వస్తుంటే లేకపోతే వాళ్ళ దగ్గర వచ్చేటోని వెళ్ళిపోయేటోని ఎందుకంటే హోటల్ ఫీల్డ్ కానీ బిజినెస్ నాకు ఎక్కడ టెన్త్ అయిపోగానే బిజినెస్ అలవాటు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఒట్టి ఉండదు వీళ్ళకు టచ్ తక్కువ అన్నట్టు టచ్ తక్కువ. సో ఇంకొకటి ఇక్కడ మన ఓడిఎఫ్ ప్రకటించారా ఏంది లాటరీ బాపతి లాటరీ ఉంటుంది సార్ లాటరీస్ ఇంకెన్ని మిగిలి ఉన్నాయి పూర్తి అయిపోయినట్టేనా లాటరీస్ దాదాపు సాధ్యమైనంత వరకు క్లీన్ అయినాయి సార్ పూర్తి అయినట్టే 100% యూజ్ అవుతున్నాయి అందరికి ఉన్నాయి ఇంకేమన్నా అవి ఎన్ని అంటే అప్పుడు కట్టించినప్పుడు కొద్దిగా అధికారుల అశ్రద్ధన వాళ్ళ జనాల ఆలస్యత్వం కానీ కొన్ని నీట్గా లేని కూడా మ్యాక్సిమం ఇప్పుడు ఒక 16 బిల్స్ పడ్డాయి పేమెంట్స్ పడ్డాయి ఆ పేమెంట్ ఇచ్చే ముందు కూడా వాళ్ళకి నిన్ననే మీటింగ్ పెట్టి ఒక 2 రోజుల బ్యాకే మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టి ఎవరైతే పేమెంట్ వస్తుందో మీ 16 మోడల్ కావాలి ఊరికి ఎందుకంటే మీకు డబ్బులు వస్తున్నాయి మీకే అవసరం మీకే నీట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ అమౌంట్ కావాలంటే అది మోడల్గా చేసుకొని తీసుకోవాలని చెప్పడం జరిగింది మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ అన్నట్టు ఎందుకంటే మనం డబ్బులు తీసుకుంటాం మన బాత్రూమ్ మంచిగుంటే మన ఇంటికే మంచిగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం వాళ్ళు కూడా ఎందుకంటే సహకరిస్తారు నేను ప్రతి మీటింగ్ అని వార్డు మెంబరు మహిళా సంఘాలు వీళ్ళని కంపల్సరీ పిలుస్తారా కంపల్సరీ అంట వాళ్ళ మీటింగ్ అవుతుందంటే నేను అటెండ్ అవుతానే ఉంటాను ఇప్పుడు మనకు రాష్ట్రంలో దాదాపు కూడా అన్ని సర్పంచులు కూడా అటెండ్ అవుతారు అటెండ్ అయ్యారా తెలియదు కానీ నేనైతే ఫస్ట్ ఎంట్రీ కాగానే ఇక్కడ ఎందుకంటే వీళ్ళు అవసరం ప్రజలు నాకు అవసరం ప్రజలు సపోర్ట్ చేసిరు కాబట్టి ప్రజలు నాకు అవసరం వీళ్ళు ఓటు వేసిరా ఓటు వేయలేదు అని కాదు మొత్తం ప్రజలు నాకు అవసరం అంకుషాపూర్ ప్రజలు అనేది నాకు అవసరం అంకుషాపూర్ డెవలప్మెంట్ అనేది నాకు అవసరం ఏదో ఒక మోడల్ విలేజ్ చేయాలనేది నా ఉద్దేశం ఫస్ట్. ఓకే సార్, దాంతోపాటు ఇక్కడ హరితారం ఎన్ని మొక్కలు నాటాలి? ఇక్కడ 40,000 మొక్కలు నాటాలని మా కాన్సెప్ట్ మొత్తం 40,000 అని టార్గెట్ ఇచ్చారు సార్. దాని మరి పూర్తిగా నాటే అవకాశం ఉందా? యాక్చువల్ ఏంటంటే పూర్తిగా సాధ్యమైనంత వరకు రైతులు కూడా మోటివేట్ చేస్తున్నాం వాళ్ళకి ఎందుకంటే వర్షం అనేది మెయిన్ ప్రాబ్లం అనిపిస్తుంది. అసలు పెట్టినాక కూడా ఏంటంటే ఇప్పుడు మన సీఎం గారి ఆలోచన కానీ హరీష్ రావు గారి ఆలోచన అనేది పెట్టడం కాదు ఇంపార్టెంట్, పెట్టిన మొక్కను రక్షించాలనేది ఆలోచన. నా ఆలోచన కూడా ఏంటంటే మనం ఎంత ఎక్కువ పెడుతున్నాం అనేది కాదు, ఎంత రక్షించగలుగుతాం అనేదే నా ఉద్దేశం. దానికి ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఎంత రక్షణ అయితే ఉంటాయో అంత మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం మ్యాక్సిమం రైతులతో. సో ఇక్కడ ఈజీఎస్లో ఎక్కువ పని పూర్తి ఉపయోగించుకుంటున్నారా? సాధ్యమైనంత వరకు ఈజీఎస్ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఫీల్డ్ అసిస్టెంట్ ఏమి ఇబ్బంది లేదు? ఫీల్డ్ అసిస్టెంట్ తోటి ఏమి ఇబ్బంది లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఎందుకంటే ఇదివరకు సరే అది ఇదివరకు చరిత్ర వేరు, మనకు వచ్చినాక ఎందుకంటే రాగానే ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టుకుని మనకు కావాల్సింది అంకుషాపూర్కి ఈజీఎస్ అనేది యూజ్ కావాలి. ఎట్లా యూజ్ అవుతుంది ఎట్లా చేసుకుందామని కాంప్రమైజ్ చేసుకుని ఒక ప్లాన్ చేసుకుని సాధ్యమైనంత వరకు ఈజీఎస్ను మ్యాక్సిమం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ రేషన్ కార్డు ఉన్న వరకు అందరికీ రైస్ వస్తున్నాయి కదా? రేషన్ కార్డు ఉన్న వరకు అందరికి రైస్ వస్తున్నాయి, ఎవరైనా లేకున్నా కానీ చెప్పమని చెప్తున్నాం. అది రేక్పోవడం ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఇంట్లో డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఒకరికి ఇద్దరికి ఎవరికైనా ఉంటే ఇప్పిద్దామని చెప్పినాం, కాకపోతే మొన్న అది డిస్ట్రిబ్యూట్ కాగానే రైస్ రాకపోతే ఇబ్బంది అవుతుంది. ఆ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం వల్ల మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, అది వరంగా పెట్టుకోవద్దు నష్టపోద్దు అని చెప్పడం జరిగింది. ఇక్కడ సాగునీరు అంటే మన త్రాగునీరుకు మిషన్ పరిధిలో వస్తున్నాయా? ఇక్కడ ఏంది కదా అంటే ఇప్పుడు అన్ని స్టేట్ అన్ని ఊళ్ళ మీద ఒకటి స్పెషల్గా నేను చేసింది ఏంది కదా అంటే ప్రతి సింగిల్ ఫేస్ మోటార్లు ఉండే నేను వచ్చిన నాటికి ఒక ఇక్కడ ఒక ట్యాంక్ ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది ప్లస్ ఊరు ఎంట్రెన్స్లో కూడా ఒక ట్యాంక్ ఉంటుంది. మొత్తం ట్యాంకులకు కలెక్షన్ ఇచ్చేవాళ్ళు ఇవి ఇక్కడ పడి బురద పడి పోతూనే ఉండు, పాకూరు పడితేనే ఉండు నీళ్ళు పాపం మహిళలకి ఎందుకంటే ఈ ట్యాంక్ కాడికి ఈ ట్యాంక్ కాడికి బిందెలు పట్టుకొని ఎత్తుకొని పోయేటోళ్ళు. ఇలాంటి పరిస్థితి ఉండదు, ప్రతి ఇంటికి నీళ్ళు ఎవరు కూడా బిందె పట్టుకొని బయటకు రావద్దు. వచ్చే సుక్క కానీ నీరు మనిషికి ఒక సుక్క డిస్ట్రిబ్యూట్ కావాలి తప్ప ఎవరికి సంబంధం లేదని ఉద్దేశంతో మిషన్ భాగ్యత ట్యాంకులు అయితే ఉన్నాయో సింగిల్ ఫేస్ మోటారు విలేజ్లో ఉండే బోర్లు మొత్తం వాటికే కలెక్షన్ ఇచ్చేసిన అక్కడ మీద ఒక ట్యాంక్ ఉంటుంది. ఒకవేళ అది నిండింది ఈ దీనికి ఎందుకంటే ఒకటే బోర్ ఫుల్ వస్తుంది అనమాట, ఆ ఫుల్ వచ్చే బోర్ కూడా అది నిండితే ఈ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సిన రెండింటి కూడా పైప్ లైన్ అయిపోయడం జరిగింది. ఈ మిషన్ భాగ్యత కూడా ఏంటంటే ఇది వరకు కొంచెం విలేజ్ ప్రాబ్లమ్స్ వల్ల పైప్ లైన్స్ కూడా క్లియర్ కాలేదు. నేను వచ్చిన తర్వాత దాన్ని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఆ పైప్ లైన్ క్లియర్ చేసుకుంటూ ఆ పైప్ లైన్తో పాటు దీనికి వచ్చే పైప్ లైన్ కూడా ఎక్స్ట్రా వేయించుకోవడం జరిగింది. రిక్వెస్ట్ చేసి వాళ్ళని దీనికి కావాల్సిన కంతకం కూడా ఫ్రీ అయిపోయింది, దీనికి వచ్చిన పైప్ కూడా దానిలోనే కలిపి వేసేసారు. గ్రామ పంచాయతీ బాడీని వాడకుండా చేసుకోవడం జరిగింది. అది ఇది త్రాగునీరు సమస్య. సాగునీరుకి ఇక్కడ 2 దబ్బల పంట పండుతుందా? మీ చెరువులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ నీళ్లు రాకపోతే ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం ఉంది? మాకు చెరువు వచ్చేసరి ఇదే చెరువు వాస్తవానికి చిన్ననే ఉంది. ఈ తాగునీరు కాలువలు వస్తే ఇది నింపితే మాత్రం ఒక పంట వస్తుంది, రెండు పంటలకి అయితే ఏం రాదు. మరి రెండు పంటలు ఉండాలంటే ఎక్కడి నుంచి మీకు కెనాల్ రావాలి? ఎందుకంటే కెనాల్ రావడం తప్పితే దీని ద్వారా వేరే మార్గం లేదు. కెనాల్ వచ్చిన అంటే ఎక్కడ రావాలి? ఇప్పుడు ఇక్కడ మైసంపల్లి ఇట్లా కాలువ వస్తుంది కదా, ఇది రంగనాయక సాగర్ కాలువ తీసిరు.
అదే కాలువతోటి వస్తుంది అనేది ప్లాన్ చేసి. ఏది కెనాల్ అంటే అది రిజర్వ్ ఎక్కడి నుంచి రావాలి? రంగనాయక సార్ రిజర్వ్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో అంటే ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది మీది? రంగనాయక 30 కిలోమీటర్స్ వస్తుంది. మరి అది ఆల్మోస్ట్ ఎప్పటికి నిండి ఉంటుంది అది? అది వాటర్ అనేది ఇది అయితే రంగనాయక సార్ ఇది ఏంటంటే నిండి ఉంటుంది. మనకు కూడా పర్ఫెక్ట్ రంగనాయక సార్ ఇప్పుడు మిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఏది ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రంగనాయక సార్ వాటర్ వస్తాయి. దాని ద్వారా మనకి రంగనాయక సార్ నిండిందంటే ఇక్కడ ఏరియా మొత్తం సిద్దిపేట డిస్టిక్ అనేది సశాలం అయితే మన మా హరీష్ రావు గారు కానీ సీఎం గారు కానీ చెప్తున్నారు అది పర్ఫెక్ట్ అయితే అనేది మాకు కూడా నమ్మకం ఉంది. ఇక్కడ మీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమంది? మా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చేసి 3 సిపాయిలు. వాళ్ళకి వేతనం ఉంటుందా? వేతనం కొంత ఇచ్చినాము, ఇంకా పెండింగ్ ఉన్నా సార్ రిక్వెస్ట్ చేసి చేయడం జరుగుతుంది. వారికి ఇచ్చేది తక్కువ వేతనం కాబట్టి పెంచే అవకాశం ఉందనుకోవచ్చా? పెంచుతాం సార్, కంపల్సరీ పెంచే ఆలోచన ఉన్నాం. వాళ్ళకి పనికి తగ్గట్టు కంపల్సరీ పని చేయించుకోవాలి, జీతం కూడా ఎక్కివ్వాలనే ఆలోచన సార్. మీకు వచ్చే సెక్రటరీ కొత్తలో పాతల్లో? కొత్త సెక్రటరీ మాకు. తను సమయపాలన పాటిస్తున్నాడా? కంపల్సరీ సమయపాలన పాటిస్తుండడు. వాళ్ళకు కూడా మేము అంటే కొత్త సెక్రటరీ గారు కానీ ఇట్లా ఇట్లా చేయాలంటే ఆయన కూడా ఏంటంటే ఏం చేయాలన్న ఆలోచన కమన దాన్ని కూడా సర్టిఫైడ్. నేను కూడా కలిసి ఎందుకంటే మా సెక్రటరీ కానీ మస్కూరి కానీ లాస్ట్ కూర్చే ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అంగన్వాడి కానీ స్కూల్ టీచర్స్ కానీ అందరితోటి నేను రాగానే కూడా ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే గాంధీ కట్టించిన గాంధీ చిత్రావస్థలు ఉండే ఇక్కడే మీరు చూస్తే కనబడుతుంది కదా ఆ గాంధీని కట్టించి పనులు స్టార్ట్ చేయడం అనేది. దాని తర్వాత ఏంటంటే పారిశుద్ధ్యం పైన శ్రద్ధ వహించడం, పారిశుద్ధ్యం ఒకటి సక్సెస్ చేసినాం. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే స్కూల్ మెయిన్, మనకు ఏ చేయాలన్నా కానీ అక్షరాస్యత అనేది మెయిన్ కాబట్టి దాని మీద 100% కేర్ తీసుకున్నాం. ఇలా ఎంతమంది ఉంటారు ఇక్కడ స్కూల్లో? మా ప్రైమరీ స్కూల్లో 77 ఉంటారు. టీచర్ ఎంతమంది? టీచరు గవర్నమెంట్ టీచర్స్ 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ హై స్కూల్ కూడా సార్? హై స్కూల్ కూడా ఉంది. సారీ సార్, ఇప్పుడు సార్ హై స్కూల్ ఎంత ఎంతమంది స్టూడెంట్? 75 మెంబర్స్ హై స్కూల్ ఉంటారు. ఇందులో 70 అందులో 70 అంతే కదా? 77 ప్రైమరీ స్కూల్లో 77 స్టూడెంట్స్ ఉంటారు. టీచర్స్ వచ్చేసి 4 మెంబర్స్ గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ వాలంటీర్స్ కూడా ఎక్స్ట్రా 3 మెంబర్స్ ఎక్స్ట్రా పెట్టేసినాం. ఎందుకంటే ఇక 100% మన విలేజ్ అనేది గవర్నమెంట్ ప్రైవేట్ కన్నా భిన్నంగా ఉండాలి అనేది నా ఉద్దేశం. దాంతో సక్సెస్ అయినాం ఇప్పటికే. ఎందుకంటే హై స్కూల్లో 70 ఉంటారు కాబట్టి మరి హై స్కూల్లో స్టాఫ్ ఎంత ఉంటుంది? హై స్కూల్ స్టాఫ్ కూడా 6 మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ. 6 మెంబర్లు ఒకళ్ళు డిప్యూటేషన్ మీద ఏమో వెళ్ళిపోయారంట ఈ స్కూల్ పంపిరి. ఇంకోటి అసలు ఇప్పుడు చాలామంది విపరీతమైన ఒక బాధల్లో సఫర్లో ప్రైవేట్ స్కూల్ను ఆపుదాము, గవర్నమెంట్ స్కూల్ని ప్రోత్సహించి గవర్నమెంట్ స్కూళ్ళకే పిల్లల్ని పంపాలంటున్నారు. అసలు దీనికి కారణం ఏంది? అసలు ప్రభుత్వ స్కూళ్ళకు ఆదరణ తక్కువడానికి గల కారణం ఏంది అనుకోవచ్చు? ఇది అధికారుల అలసత్వమే సార్. పోయిన టైంలో వాస్తవానికి ఏంటంటే ప్రైవేట్ల మీద ఏంటంటే ఇంతసేపు ప్రైవేట్ అనేది ఈ 8-10 సంవత్సరాలు కానీ నష్టపరిచినంత అధికారులే. దాని మీద అధికారులు కనుక శ్రద్ధ వహించి ఉంటే ఇలా అసలు ప్రైమరీగా ఈ ఎవరైతే అంటే ప్రైవేట్ స్కూళ్ళకు ప్రోత్సహించింది ఎవరని మీరు అనుకుంటున్నారు? అధికారులు అంటే అది ఏ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు? ఏ డిపార్ట్మెంట్ కాదు సార్, అన్ని డిపార్ట్మెంట్ మీద చేయాల్సిందే. ఒక్క డిపార్ట్మెంట్ కాదు సార్, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ వ్యవస్థ కొంచెం ఏంది కదా అంటే ఒకరో ఇద్దరు ప్రైవేట్ కలవడం వల్ల వాళ్ళ కొడుకు ఏదో ప్రైవేట్కి పోతే ఇదవుతుందని దాంతో ఏంది కదా అంటే ప్రైవేట్ అనగానే డబ్బులు కట్టడం, డబ్బులు కట్టి బట్ తన్నినా కానీ ప్రైవేటు ఇది మంచిగా చెప్తారని ఆలోచన. అదే గవర్నమెంట్ స్కూల్ పోతే వాళ్ళు ఏంటంటే ఏమనుకున్నా కానీ మా కొడుకుని ఎందుకు కొడతారు అని ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ టీచర్ వెరియడానికి ప్రజలు అలవాటు. ప్రజల తీరనేది మారి ప్రజలు అనేది గవర్నమెంట్ మీద, ఇది ప్రజలు మారడు కాదు ప్రభుత్వ వ్యవస్థనే మారాలని చాలామంది అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలో కొన్ని శాఖలు మారినా మారకున్నా అది వేరు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రము మారాలి. ఎందుకంటే వీళ్ళ పిల్లలేమో ప్రైవేట్లో చదువుతారు. అసలు దీనికి నాంది మొత్తము విద్యా వ్యవస్థకు పూర్తిగా కారణము కేవలము ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే. ఎందుకంటే ఇంకొక ఉపాధ్యాయుడు చక్కగా చెప్తాడు చెప్పడం అనే ఉద్దేశంతో వీళ్ళ పిల్లలను ప్రైవేట్లో వేశారు. అందువలనే ఇదంతా ప్రైవేటుకు ఎక్కువ ప్రోత్సాహం అయింది అని చాలామంది వాదన. అయితే నేనేమంటా సార్ అంటే ఈ పూర్వాధికారులు మాట్లాడడం కన్నా ప్రభుత్వం ఇవ్వాలి సార్, ప్రజలే ప్రభుత్వం. ప్రజలే ప్రభుత్వం కానీ ఈ ఉద్యోగస్తుడు మాత్రం నిరుపేద పిల్లలకేమో చదువు చెప్తా అంటాడు కానీ తన పిల్లలకు మాత్రము ఏది ప్రభుత్వ స్కూల్లో వేయడు. కాబట్టి సో ఫస్ట్ వీళ్ళు అంటే ఏది ప్రైవేటుకు ప్రోత్సహించిందే వీరు, కాబట్టే వీరే కారకులు. నేడు విద్యా వ్యవస్థ ఇలా ఉన్నదంటే కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే అంటారు. అలాంటిది ఏం లేదు సార్, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు అక్కడ చేర్చుకున్నాడు అని అనడం కన్నా మనం మన విద్యార్థులను మన పిల్లల్ని మన పిల్లలు ఎందుకు చదవరు,
అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? మన విద్యార్థి ప్రైవేట్ పోతాడు, ప్రైవేట్లో ఏం చదువుతుంది, ఇక్కడేం చదువుతుంది? ప్రైవేట్లో ఎంత ఇబ్బందికరంగా విద్య ఉంది, గవర్నమెంట్లో ఎంత ఫ్రీడమ్ ఉంది. ఇవాళ ఎగ్జాంపుల్, దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇది బాగానే ఉంది సార్, ఇది చెప్పడానికి బాగానే ఉంది. ఇది ఆచరణ. నేను అనేది ఏంటంటే, ఏది ప్రభుత్వ స్కూల్ బలోపేతం కావాలి. ప్రభుత్వ స్కూల్లోనే చాలా స్వేచ్ఛ ఉంటుంది, రకరకాల యాక్టివిటీస్తో పాటు వాళ్ళు విద్య నేర్పుతారు, అందులో సందేహం ఏమి లేదు ఇక్కడ. కానీ సో వీళ్ళతోనే మొత్తం ఈరోజు విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. కేవలం ఈరోజు ఒక ఏది దాన్ని ఏమంటారు, మీరు మీ గ్రామ పంచాయతీలో చేసేటువంటి సఫాయిల పిల్లలు కూడా ఈరోజు ప్రభుత్వానికి అంటే మాకు వచ్చేది అవసరమైతే 1000 రూపాయలు పడలేదు, మేము అందులోనే అడ్జస్ట్ అవుతాము, కానీ మా పిల్లవాడిని మాత్రం ప్రైవేట్లో ఉండాలి, అట్లనే చదవాలి అనే వాళ్ళ కోరిక ఉంది. కారణం ఏంటంటే వీళ్ళే కదా, అంటే ఇది నాంది. అయితే ఏంది సార్ అంటే, ఇప్పుడు ఒకటి నమ్మకం కలవాలి. ఇప్పుడు ఈ నమ్మకం వీళ్ళకి లేదు అంటున్నాం. ఈ నమ్మకం వీళ్ళకి ఎందుకు లేదు అంటే, ఈ ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకులు అనేది ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లు నడిపించాలన్నా ఏ జైనా ప్రజా నాయకులే కదా. ప్రజా రాజకీయ నాయకులు అయితే ఎవరు ఉన్నారో వీళ్ళదే లోపం అని చెప్పొచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ లోపం అంటారు, అడ్మినిస్ట్రేషన్ లోపమే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఉన్నా, 100% నేను స్టడీ చెప్పితే మీకు ప్రైవేట్ కన్నా ఎక్కువ వస్తేనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఒక సర్పంచాన్ని గుర్తించండి, లేకపోతే లేదంటే 100% తీసుకున్నా. ఇవాళ 150 చిల్లర పిల్లలు అంకుషాపూర్ విలేజ్లో చదువుతున్నారు. సార్ సార్ సంతోషం అండి, మీరు ఇంక కూడా ముందు పోవాలనుకుంటున్నాం. సరే ఏదేమైనా కానీ ఇక్కడ మీకు ఫెయిల్ అయింది కదా అంటే, కొంచెం నమ్మకం కావాలంటే ఏంటంటే మనం పని చేస్తూ పడలేదు. ఏ రాజకీయ నాయకులు కావచ్చు, అయ్యో నేను ఏదో ఇలా పెద్ద చేసినా అని చెప్పాను. చిన్నగా ఏంది కదా అంటే, నా స్కూల్ ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మా విలేజ్ తల్లిదండ్రులు అయితే వాళ్ళకున్న వాళ్ళకి ఏం చెప్పడం జరిగిందంటే, 100% ప్రైవేట్ మెరిడియన్ స్కూల్ అనేది సిద్దిపేట ఉన్నది, ఫేమస్ స్కూల్. అలా నా కొడుకు చదువుతాడు, నా కొడుకును కూడా తీసుకొస్తా అని చెప్పలేదు అసలు నేను ఎవరికి కూడా. నేనే అనుకున్నా, ఎందుకంటే మనం చేసేది కూడా మనకి ఇంకొకరు ఏలెత్తి చూపెట్టద్దు. మనం కూడా లోపం ఎక్కడ జరుగుతుందో దానికి కనుగొనాలి, తప్పితే లోపాలు ఈ ఉన్నాయని అనుకుంటూ పోతే కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం ఏం జరిగిందంటే, నా కండిషన్ ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ 4 అయితే ఉన్నారు, ప్రైమరీ స్కూల్ తీసుకున్నా ఫస్ట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చిన్నకా నుంచి పోతేనే ముందు డెవలప్ అవుతుంది. కొద్దిగా 2 సంవత్సరాలు అయితే మా హైస్కూల్ ఎగిరిపోయే పొజిషన్ ఉండే. వాస్తవానికి నేను స్టెప్ తీసుకోకపోతే ఇలా పరిస్థితి ఏంటంటే, 2 ఇయర్స్ నాడు హైస్కూల్ ఉండదు, స్ట్రెంత్ ఉండరు, హైస్కూల్ ఉండదు. దానికి వ్యవస్థ ఎక్కడ, 0 కూడా స్టార్ట్ కావాలి, నర్సరీ కూడా స్టార్ట్ కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం కోరుకున్నారంటే, తల్లిదండ్రులు ఇంగ్లీష్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పోతే ఇంగ్లీష్ మీడియం కావాలి, ఇంగ్లీష్ మీడియం, ఓకే ఇంగ్లీష్ మీడియం ఇస్తాం. మా స్కూల్ పిల్లల్ని 6 వరకు స్కూల్ మేము బయలు దగ్గర పోతాం, బస్ ఎక్కిస్తే 6 వరకు వస్తారు, మా బైక్ నుంచి వచ్చే వరకు వస్తారు. మీ స్కూల్ పంపితే అంటే 4:30 వరకు వస్తారు, మరి ఎక్కడ పోవాలి కడనారని అడిగారు. మీకు అలాంటి ఇబ్బంది లేదు, 6 వరకు స్కూల్లోనే వస్తాను పిల్లల్ని, ట్యూషన్ పెట్టిస్తా. ఇంకొకటి కదా, నెక్స్ట్ హాలిడేస్ కూడా ఇప్పుడు రాష్ట్రంలో చరిత్ర కూడా ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా 50% హాలిడేస్ స్కూల్ పెట్టదు. అంకుషాపూర్ ప్రైమరీ స్కూల్ 50% హాలిడేస్ స్కూల్ నడపాలని కండిషన్ తోటి నేను తీసుకున్నా, దానికి వాళ్ళు కూడా నమ్మిరు, పంపుతారు, ఆ రకంగా ముందుకు పోతాం. ఓకే సంతోషం అండి. అలా ముందుకు పోవడం కూడా మిగతా సర్పంచులు మీ బాటలో పట్టాలని, దాంతోపాటు అధికారులు కూడా స్పందించి ఇప్పటికైనా కానీ వ్యవస్థ ఎక్కడ లోపం జరుగుతుంది సో అనేది కాస్త ఫస్ట్ ప్రైమరీగా మాత్రం ఉపాధ్యాయులే దీన్ని కొద్దిగా గుర్తించి ఇప్పటికైనా కానీ అది బతకాలన్నా ఇంకేం కావాలన్నా కానీ సో ఉపాధ్యాయులు మేల్కోవాల్సిన అవసరం ఉందని కూడా ఏది మనం ఆశిద్దాం. సో దాంతోపాటు మీకు ఇక్కడ విఆర్ఓ ఎట్లా స్పందిస్తున్నాడు, ల్యాండ్ సమస్య ఎట్లా ఉన్నాయి? ఇది వరకు విఆర్ఓ ప్రాబ్లం ఉండే సార్, వాస్తవానికి ఇప్పుడు విఆర్ఓ చేంజ్ అయ్యాడు. వాళ్ళకి కూడా ఏంది అంటే, వాళ్ళని కూడా ఆన్లైన్ పరిస్థితి ఏమన్నా, ఇప్పుడు మల్లన్న సాగర్ మల్లన్న సార్ అని సర్వేలు ఉన్నాయి, సర్వేలు అది వాళ్ళ హెడ్కు సార్, అది మనకు సంబంధం లేదు. ఇక్కడ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రజలకు సౌకర్యం కల్పించాలంటే ల్యాండ్ సమస్యలు లేకుండా ఉండాలి కదా. ల్యాండ్ సమస్యలు అనేది దాదాపు నేను వచ్చిన నుంచి వాళ్ళు, ఎందుకంటే ఇది వరకు అలవాటు ఎట్లుండే, చరిత్ర అలవాటు ఎట్లుండే, మండల ఆఫీస్ పోవాలి, తిరగాలి, చేసుకోవాలి ఉండే. నేను వచ్చినాక దాదాపు ఒకసారి ఎంఆర్ఓ గారిని పిలిచి కూడా చేదస్ పెట్టించిన, విఆర్ఓ కూడా 2 టైమ్స్ ఇచ్చిన, వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి రాపేయడం జరిగింది. అందులో 50% సాల్వ్ అయినాయి, ఇంకా కూడా కొన్ని ఎందుకంటే ఒకటేసారి మనం ఒక విలేజ్ లేదు కాబట్టి కొన్ని సాల్వ్ అవుతున్నాయి, 100% సాల్వ్ అవుతాయి, డౌట్ లేదు. సో సార్ మీరు ఎప్పుడన్నా అసలు విఆర్ఓ వాళ్ళు పహాని రాసే క్రమం ఏదైతే ఉంటుందో ఈ పహాని 1 నెంబర్ నుంచి 9 నెంబర్ వరకు ఆ ఫీల్డ్ మీదకి పోయి అక్కడనే ప్రతిదీ సమస్య ఉన్నా లేకున్నా రాసిన సందర్భాలు మీరు ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు ఇప్పటివరకు అయితే నేను రప్పించినాక మాత్రం వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఎట్టంటేను, ఎప్పుడన్నా అసలు ఏది సంవత్సర పని రాస్తారు కదా, ఈ సంవత్సర పని ఏదైతుందో ఫీల్డ్ మీదకి పోయి 1 నెంబర్ నుంచి 9 నెంబర్ దాకా వాళ్ళు రాయవలసిన పని అది. ఎప్పుడన్నా అలా ఒక విఆర్ఓ రాష్ట్ర ఏది రాసినప్పుడు మీరు చూసారా? అయితే ఎందుకంటే నేను వచ్చే 7 మంత్స్ కాబట్టి గతంలో అయితే ఇక్కడ కనబడి దాకా లేవు. అలా రాస్తే సమస్యలు పరిష్కారం అయితే చాలామంది అయి అంటున్నారు, మీరేమంటారు?
ఇంకొకటి సార్, ఇప్పుడు అట్లా లాస్ట్ 100% సైట్ మీదకి పోయి క్లియర్ చేసినాక కాకపోతే సమస్య లేదు. మేము కూడా ఎందుకంటే ఏదైనా కొద్ది ఇప్పుడు ఇక్కడ ఈ పెండింగ్ ఉన్నాయి కూడా ఎందుకంటే కొన్ని గుంటలు ఒకదాని మీద పడడం వల్ల ఈ పాస్బుక్ అనేది కొత్త పాస్బుక్ అనేది రాలేకపోయినాయి. అవన్నీ నేను ఏమంటున్నా అక్కడికి అంటున్నాను, నేను అక్కడికి ఏంటంటే అలా రాస్తే సమస్యలే ఉండేవి కదా అంటున్నాను. మేము చెప్పింది కూడా ఫస్ట్ స్టెప్ తీసుకొని ఎంఆర్ఓ గారు కానీ బీఆర్ఓ కానీ అందుకే విలేజ్కి రప్పించినాను. విలేజ్కి రప్పించి ఇక విలేజ్కి వచ్చినట్టే సైట్కి వచ్చినట్టే ఇప్పుడు ఇద్దరు సమస్య ఉన్నది. నాది ఒక 5 గుంటలు ఇంకొక పర్సన్ మీద పడ్డది, ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అంటే తీసేయాలి. కరెక్ట్ ఒకవేళ కరెక్ట్ కాకుండా కరెక్ట్ అన్నాడు అనుకో, దాన్ని మా బాధ్యతగా ఏంటంటే నివర్తించి దాన్ని మాట్లాడి క్లియర్ చేస్తున్నాం. పర్ఫెక్ట్, అది ఇక్కడికి వచ్చిరంటే సైట్ మీదకి వచ్చినట్టే భూమి మీదకి వచ్చింది అంటే ఆ సర్వే నెంబర్ ఏది ఉన్నదో పాని ప్రకారం మీరు అన్న 1 నుంచి 10 వరకు 12 వరకు అనే కాదు చివరి నెంబర్ వరకు అది చివరి నెంబర్ వరకు రాయడం అది కరెక్ట్. అలా ఇంకా ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా పర్ఫెక్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. దానివల్ల ఇంకా కౌలు రైతులు కూడా బయటపడే అవకాశం ఉంటుంది, నిజమైన సాగింపున్నది కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఉన్న సర్వే నెంబర్ ప్రకారం పోయి వాళ్ళ ల్యాండ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా పరంపోగ అనేది లవణ పట్టం ఉన్నది అనేది ఏదైనా బయటపడే అవకాశం 100% బయటపడుతుంది. అది మంచి ఉద్దేశమే వాస్తవానికి. కౌలు రైతులకు కూడా ఇంకొక బయటపడుతుంది. సరే దాంతోపాటు సార్ ఒక నిమిషం, నేను ఫస్ట్ రాగానే కూడా నేను తీసిన వెలికితీతనే సార్ దానికి గ్రామానికి ఒక గిఫ్ట్గా ఇక్కడ నుంచి అంకుషాపూర్ నుంచి మగ్దంపూర్ అనే రోడ్ ఉంటుంది, పరంపో గుండా దొడ్లు గిట్ల అని కబ్జాలు చేశారు. దాని దాదాపు 2.5 నుంచి సుమారు 3 ఎకరాల వరకు మొత్తం క్లోజ్ చేసి క్లీన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆనాడు కూడా ఎందుకంటే దానికి అందులో ఉన్న ఒక 5-6 దొడ్లు అయితే ఎవరు ఉంటే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తే ఇది నీదొక్కళ్ళు తీయడం కాదు, ఎవరిది ఉన్నా ఊరు పరిధిలో గ్రామఖండం పరిధిలో కానీ విలేజ్ పరిధిలో ఎక్కడ సర్వే నెంబరు పరంపో అనేది ఉంటే 100% తీస్తా అని చెప్పిన అదే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కూడా ఎందుకంటే తీయడం జరుగుతుంది కంపల్సరీగా. ఓకే సార్, మీకు రైతు బంధు పథకానికి ఉన్నవారికి లేని వారికి తేడా బాగా అంటే ఇంకా బాగా మధ్యలో గ్యాప్ పెరుగుతుంది, లేనివాడు లేని రైతు ఉండే, ఎందుకంటే ఇది 20, 30, 40, 100 ఎకరాలకు ఉన్న ఇస్తున్నారు కదా, అది అసలు సాగు లేకుండా ఇస్తున్నారు అనే ఉద్దేశంతో అంటే 5 కానీ 10 కానీ ఎక్కడన్నా కట్ట పెడితే బాగుంటుందని మీరు అంటున్నారా? యాక్చువల్లీ ఏంటంటే ప్రజల ఉద్దేశం ఏంటంటే ఈ ఉన్నోనికి ఎందుకు చూడు, ఒక 5 ఎకరాల వరకు లేని వాళ్ళని చూసి ఇయ్యడమా లేకపోతే కాస్త ఎంత చేస్తారు ఒరిజినల్గా, ఎందుకంటే ఒరిజినల్గా ఈ 5 ఎకరాలు 10 ఎకరాలు అని కాకుండా ఒరిజినల్ వ్యవసాయం ఎవరు చేస్తారు వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ సార్. సో కౌలుకు ఇచ్చుకునే వారికి కూడా ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, కౌలుకి ఇచ్చుకునే వారికంటే కౌలు చేసే వాళ్ళకి ఇవ్వడం కరెక్టే, కౌలు చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఇచ్చుకునే వారికి కూడా వస్తుంది. ఇప్పుడు మరి ఇచ్చుకునే వారికి అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అంటే వ్యవసాయం చేసే ఉద్దేశం అంటే ఒరిజినల్గా వ్యవసాయం ఎవరు చేస్తారో వాళ్ళకి లాభం జరగాలి, తప్పితే ఇప్పుడు కౌలుకు చేసే పని చేసేవాడు వీడు తీసుకుంటాడు కూడా అంటే కరెక్ట్ కాదు. ఓకే సార్, ఈ ఊరుకు అంకుషాపూర్ అని ఎట్లా పేరు వచ్చింది అని ఐడియా ఉందా? అంకుషాపూర్ అనే చరిత్ర సరిగ్గా. మీ గ్రామానికి ఏమన్నా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి? ఇక్కడ పురాతనమైన కట్టడాలు అంటే ఏం లేవు సార్. ఎంత సాగు అంటే ఈ యొక్క మొత్తం ల్యాండ్ మొత్తం ఎంత ఎక్స్టెండ్ ఉంటుంది? 1100 ఎకర్ చిల్లర ఉంటుంది సార్ మొత్తం అంకుషాపూర్ విలేజ్. సో ఎక్కువ అన్ని పంటలు పండే అవకాశం ఉంటుందా? దాదాపు మామూలుగా పండుతాయి సార్. ఇక్కడ అన్ని కులస్తులు ఉంటారా? కులస్తులు అన్ని లేవు సార్, యాదవ్స్ లేరు ఇక్కడ, బుడిగ జంగాలు కానీ లేరు అన్నట్టు. సో అంటే ఇప్పుడు ఉన్న కులాలు అయితే మీకు చాలానే సపోర్ట్ చేసిన అనుకోవచ్చు కదా? అందరు సపోర్ట్ చేస్తారు, అందరు ఎవరు సపోర్ట్ చేయకుండా 100% నేను సపోర్ట్ చేసుకుని వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సార్. మీ గెలుపుకు అనేది మా గెలుపుకు సపోర్ట్ అనేది లేదు సార్, అది అందరు ఇస్తేనే గెలిచినాం అంతే, ఎవరొకరైనా అనుకోవట్లేదు సార్. ఎన్ని ఓట్ల మేడతో గెలిచారు? నేను 11 ఓట్ల మేడతోటి గెలిచిన, తక్కువ గట్టి పోటీ అన్నట్టు, ఉగ్గురి పోటీ అన్నట్టు, ఆపోజిట్ ఇద్దరు పోటీ అన్నట్టు. మీ ఇద్దరు పైన మీరు గెలిచారు? అవును సార్. ఓకే, ఈ గ్రామంలో నేను 11 ఓట్ల మేజార్టే కానీ ఆ 11 ఓట్ల 1100 ఓట్ల మేజార్టీ అనేది చెప్పొచ్చు, ఎందుకంటే అది ఓట్ నాకు జనాలు తెలియదు విలేజ్కి వచ్చినాడికి. 30 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళంతా తెలియదు, నేను అన్ఎక్స్పెక్టెడ్ వచ్చి పరిస్థితి ఏందనేది చూసి దీన్ని మార్చాలనే ఉద్దేశంతో సర్పంచ్కి రావడం జరిగింది. అది నన్ను గెలిపించారు, ముందు పంపారు, నేను కూడా దానికి సిద్ధంగా ఉన్నా సార్. దాంతోపాటు ఇక్కడ ఏమైనా ఉద్యమకారులు ఉన్నారా, అంటే ఉద్యమ సంస్థలలో విప్లవ పార్టీలో కానీ పనిచేసిన వాళ్ళు ఉండేవారా? విప్లవ పార్టీలో పనిచేసినట్టు ఏం నాకు ఐడియా లేదు సార్. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉన్నామన్నా? పోయినాం సార్, మేము కూడా పోయినాం కేసులు కానీ, కేసులు అలాంటివి ఏం లేవు, నార్మల్గా పోయినాం అంతే. ఓకే, ఇక్కడ నిజంగా డబుల్ బెడ్రూమ్కు అర్హత ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, ఎన్ని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటాయి? దాదాపు ఉంటుంది సార్, 100 మంది వరకు ఉంటుంది సార్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు, 100 మంది పైనే ఉంటుంది తప్పితే తక్కువ లేదు. ఇంకా అన్ని క్షితిల వ్యవస్థకు వచ్చిన ఇండ్లు ఉన్నాయి తప్పితే మిగతా బిల్డింగ్లు అంటే ఏం లేవు. దాదాపు ఉన్న 250 ఇండ్లు ఉంటాయి, 150-200 ఇండ్ల వరకు కూడా అర్హులే ఉంటారు సార్ ఇక్కడ. ఓకే, ఇక్కడ 3 ఎకరాలు పోయిన పరిస్థితి ఏమన్నా అవకాశం ఉందా, స్కోప్ పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రజలు అంటే మొత్తం లేనోళ్ళు? ల్యాండ్ అయితే అవైలబుల్ లేదు సార్, మరి ఎక్కడి నుంచి ఇస్తారు అనేది అది. ఓకే సార్, ఓవరాల్గా మీ యొక్క గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం?
మా గ్రామ ప్రజలకు నేను వచ్చింది ఏంటంటే అంకుషాపూర్ అనేది మోడల్ కనవాలి తెలంగాణ రాష్ట్రంలో నా ఉద్దేశం. దానికి బదులుగా ఏంటంటే విలేజ్ ఇబ్రాహీంపూర్ అయితే డెవలప్ ఉందో ఆదర్శ గ్రామం ఉందో ఫస్ట్ నేను రాగానే ఒక 15-20 రోజుల తర్వాత వాళ్ళని తీసుకుపోయి చూపెట్టడం జరిగింది. దాన్ని చూసారు కాబట్టి ఎంతో కొంత మార్పు అనేది జనాలలో వచ్చింది, వస్తుంది కూడా. ఇంకా వాళ్ళకి ఎందుకంటే ఆలోచన కనీసం ఎందుకంటే చెడగూడదామనే ఆలోచన రాకుండా మాత్రం చేయగలుగుతుంది మార్పు. ఓకే సార్. సో ఇదండి తను శ్రీనివాస రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం అంకుషపూర్ గ్రామ ప్రజలకు. మా గ్రామ ప్రజలు ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. దాంతోపాటు తను ఇవరకు ఇద్దా కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ నాకు అసలు 70% మంది తెలియదు, అయినా కానీ నాకు నన్ను ఆశ్రయించారు. నా ఫీల్డ్ వేరు, నేను అంటే నా యొక్క పరిచయాలు వేరు, అయినప్పటికీ ఇది పుట్టిన ఊరు కాబట్టి సో అదృష్టవశాత్తు రిజర్వేషన్ కలిసి వచ్చింది, అందులో పోటీ చేశాను. మెయిన్గా మాత్రం నాకు రాజకీయ నాయకుల ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల అండ లేక సో ప్రజల యొక్క అండతోనే నేను ఇంటింటికి తిరిగి నేను వారిని ఏ నమ్మకంతోనే అయితే వాళ్ళు వేశారు అంటే ఏ ఆమె అయితే ఇచ్చానో ఆ ఆమెతో నన్ను గెలిపించారు. ఇక్కడ ముగ్గురు పోటీ, సో ఈ ముగ్గురులో ఇద్దరు కూడా నాపైన ఓటమి పాలయ్యారు. సరే ఏదేమైనా కానీ ఈ గ్రామానికి చాలా నిధులతో కూడుకున్నది ఇది, డబుల్ బెడ్రూమ్ కానీ 3 ఎకరాలు కానీ. సో సైడ్ డ్రైనేజీ కాకుండా ఇంకా వేరే తీరుగా ప్లాన్ ఉన్నది అని కూడా చెప్పాడు. సీసీ రోడ్స్ కాకుండా సో ఇంకా వేరే రోడ్డు వేద్దామనే ఉద్దేశం, న్యాచురల్గా ఉండాలనే ఉద్దేశము. సైడ్ డ్రైనేజ్ మాత్రం అవసరము ఎంత కొంత, కానీ అది ఇంకుడు గుంతల వల్ల మేము అధిగమించామని కూడా చెప్పారు. సరే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి ఏదైతే నీళ్ళు వస్తాయో ఆ నీళ్ళను కూడా వాడుకునే అవకాశం ఉంది. అది మాకు హరీష్రావు గారు కూడా మా ఎంబడే ఉంటాడు కాబట్టి, ఎందుకంటే ఇది అతని కాన్స్టిట్యుయెన్సీ, కొంత మేమైతే మెరుగు అయ్యే అవకాశం ఉందంటున్నారు. సో వారు కోరుకున్నట్టుగానే అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించి ఈ గ్రామానికి పూర్తిగా రానున్న 4.5 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్ మరియు కార్యవర్గ సభ్యుల ద్వారా ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఐబీఆర్ నా బలంగా నమ్ముతుంది. సో అదేవిధంగా ఫీల్డ్ మీదకి పోయి సర్వే చేసి కనుక రాస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. ఆ దిశ కూడా ప్రభుత్వం ఆలోచించాలని కూడా మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. జిఎస్ఆర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో గ్రహణం మురికి ఉచిత ఆపరేషన్లు చేయబడును. దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గమనిక, చికిత్సకు వచ్చువారు 3 రోజులకు సరిపడా దుస్తులు తెచ్చుకోగలరు. వివరాలకు జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ సైదాబాద్ హైదరాబాద్.